అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. భారతదేశంలో అనేక దశాబ్దాలుగా జాతీయవాదము మరియు సాంస్కృతిక పునరుజ్జీవన భావనలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం పొందడము, పురాతన సంస్కృతిని పునరుద్ధరించుకునేటువంటి ఉద్యమము, భారతీయులందరూ కూడా ఒక జాతికి ఏర్పడేటువంటి విధానము చాలామందికి నచ్చకుండా రకరకాల పేర్లతో రకరకాల రూపాలతో భయంకరమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జాతీయవాద వ్యతిరేక శక్తుల్లో అత్యంత ప్రముఖుడైన ఒక కపట కుహన మేధావి గురించి, అతని వ్యక్తిత్వ విశ్లేషణ గురించి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆయన పేరు ప్రొఫెసర్ నాగేశ్వర్. అతను మీడియా కింగ్. ఏ మీడియాలోనైనా కూడా ఎంతసేపైనా నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. చాలా సందర్భాల్లో ఆయన ఒక్కనే పిలుస్తారు, మిగతా ప్యానెల్ స్పీకర్గా రాడు అతను ఎక్కువసార్లు. ఆయన తోచినటువంటి ప్రవచనం చెప్పిపోతాడు. ఎందుకు ఆయన పిలుస్తాడు? దీనికి అనేక రకాల కారణాలు. అతను ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్, కమ్యూనిస్ట్. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకునిగా పనిచేయడం జరిగింది. కాబట్టి చాలామంది జర్నలిజంలో టీవీలలో ఉన్నటువంటి చాలామంది అతని శిష్యులే. అందరితో సన్నిహిత సంబంధాలు లేవు. సహజంగానే కమ్యూనిస్టు కాబట్టి మీడియా అంతా కూడా కమ్యూనిస్టుకు అనుబంధంగా ఉంది. అంటే మీడియాలో పనిచేసేవాళ్ళు. నిజానికి మీడియా అధినేతలేమో క్యాపిటలిస్టులు, మీడియాలో జర్నలిస్టే పనిచేసే వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్. ఎందుకంటే మీడియా జర్నలిజం సంబంధించిన కరికులమే లెఫ్ట్ ఓరియంటెడ్, వామపక్ష భావజాల నుంచి ఏర్పడేటువంటి కరికులం. జాతీయవాద కరికులంతో ఉండేటువంటి జర్నలిజం కోర్సులు లేవు, ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా కేశవ మెమోరియల్ వాళ్ళు ప్రగతి జర్నలిజం స్కూల్ పెట్టారు. అట్లా కొత్త కొత్తగా వస్తున్నారు. కానీ ఇప్పటివరకు టీవీలో పేపర్లో పనిచేసిన మెజారిటీ జర్నలిస్టులు లెఫ్ట్ వాళ్ళు. ఇతను లెఫ్ట్ ఉండడం వల్ల, ఇతను జర్నలిజం ప్రొఫెసర్ కావడం వల్ల విపరీతమైనటువంటి పట్టు ఈ టీవీ ఛానల్ మీద ఇతనికి ఉంది. ఒకప్పుడు 10 టీవీ యాజమాన్యంగా వాళ్ళు యాజమాన్యంలో కీలకంగా కూడా ఇతను వ్యవహరించడం జరిగింది. హెచ్ఎం టీవీ వారిది హ్యాండ్స్ ఇండియా పేపర్కు చీఫ్ ఎడిటర్గా పనిచేయడం జరిగింది. మీడియాలో ఇతను విపరీతమైనటువంటి పట్టు ఉంది. కాబట్టి గంటల గంటలు కూర్చోబెట్టి ఆయన తెలిసినటువంటి, ఆయనకు చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రేక్షకులకు ఎక్కిస్తూనే ఉంటాడు. అంతేకాదు యూట్యూబ్ ఛానల్ ఇతనికి కూడా దాదాపు నాకు గుర్తు 6-7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 7 లక్షలు దాటినట్టున్నారు. ఇది అతను పెద్ద వ్యాపారం. దాదాపు ఒక అంచనా ప్రకారం 10-15 లక్షల వరకు ఇతను ఆదాయం వస్తుంది అని చెప్తారు. నేను కూడా అతని వీడియోలను దాదాపు చూస్తూనే ఉంటాను. రెగ్యులర్ కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా వీడియోలు చూస్తుంటాను. ఎందుకు మనం ఇతని గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటే, ఇతను మొత్తం తెలుగునాట ఉన్నటువంటి మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులలో, మీడియా విశ్లేషకులుగా పేరొందిన వాళ్ళలో అత్యంత కపటమైన వ్యక్తి. కరడుగట్టిన జాతీయవాద శక్తుల వ్యతిరేకి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ అంటే అస్సలు గిట్టదు. ఏ సందర్భం వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ప్రేక్షకులకు అర్థం కాకుండా తన తెలివినంత ఉపయోగించి వాళ్ళకు వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని నిర్మించే పనిని అత్యంత సమర్థవంతంగా దశాబ్దాల నుంచి చేస్తూనే ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్య కొత్త కొత్త రూపాలు తీసుకుంటున్నాడు. దాని గురించి మనము ఈ వీడియోలో ప్రస్తావన చేద్దాం. ఇతను కమ్యూనిస్టు, నాస్తికుడు, అయినా తన వీడియోల్లో రామాయణం గురించి ప్రవచిస్తాడు, మహాభారతం గురించి ప్రవచిస్తాడు. మరి రామ జన్మభూమి అంటే దాన్ని విమర్శిస్తాడు. అయోధ్య రామాలయ నిర్మాణం చేద్దామంటే దాన్ని విమర్శిస్తాడు. కానీ రామాయణం గురించి చెప్తాడు, మహాభారతం గురించి చెప్తాడు. కానీ ధర్మాన్ని నిలబట్టేటువంటి జాతీయవాద శక్తులకు, ఆర్ఎస్ఎస్కు, మిగతా శక్తులకు వ్యతిరేకంగా ప్రతిసారి గలం విప్పుతాడు. వివేకానందని గురించి ఉచ్చరిస్తాడు,
ఇతని ఇల్లు రామకృష్ణ మఠానికి కరెక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 30 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఒక్కసారి కూడా రామకృష్ణ మఠాన్ని సందర్శించలేదు. వివేకానంద ఎక్కడ వాడతాడు? జాతీయ శక్తులకు వ్యతిరేకంగా వివేకానందుని యొక్క కొన్ని వ్యాఖ్యలను యూరోప్లో, యూరోప్ను ఉద్దేశించి అక్కడ ఉండే క్రిస్టియన్ మిషనరీల గురించి మతచాంత సంవాదం మంచిది కాదని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఇటు ఆర్ఎస్ఎస్ జాతీయ శక్తులకు వ్యతిరేకంగా ఇతను ఆపాదించి ఆర్ఎస్ఎస్ వేరు, వివేకానంద వేరు అనేటువంటి ఒక కుటిల పన్నాగంతో తన వ్యాఖ్యలు చేస్తుంటాడు. అంతేకాక తనను తాను ఒక హిందువుగా చూపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో సఫలం కాలేదు. అతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సంవత్సరం జనవరి 12 రోజున స్వామి బోధమయానంద ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేయడం జరిగింది. అతను ఇంటర్వ్యూ చేసి అతను యూట్యూబ్ ఛానల్ నుంచి జరిగింది. దాని మీద నేను వాట్సాప్ ఒకటి పెట్టాను. ఆ వాట్సాప్, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మొత్తం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మొత్తం లక్షలాది మంది ఫోన్లలోకి ఆ వాట్సాప్ వెళ్ళిపోయింది. నా వాట్సాప్కు కౌంటర్గా 16 నిమిషాల వీడియో నాకు కౌంటర్గా పెట్టడం జరిగింది. తిరిగి నేను మళ్ళీ వాట్సాప్ జరిగింది. అది ఒక పెద్ద మీడియా వారు జరిగింది నాకు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య. అంటే ప్రొఫెసర్ బోధమానంద గొప్పగా చెప్తాడు, వివేకానంద గురించి గొప్పగా చెప్తాడు, రామకృష్ణ సన్యాసి గొప్పగా చెప్పాడు, కానీ 30 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా మఠాన్ని దర్శించలేదు. 5 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు. రెండవది, ఏనాడు వివేకానంద యువజన దినోత్సవం యొక్క వేడుకలకు కానీ, వివేకానంద జయంతి ఉత్సవాలకు కానీ ఏనాడు అతను హాజరు కాలేదు. ఏనాడు ఒక పూలమాల వివేకానంద దండలేదు, కానీ వివేకానంద గురించి చెప్తుంటాడు. ఏ రకంగా వివేకానంద ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అనేటువంటి ఒక విచిత్రమైన చిత్రీకరణ చేస్తుంటాడు. ఆ తర్వాత స్వామి శితికంఠానందతో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. స్వామి శితికంఠానంద కూడా వారికి స్పష్టంగా సిలబస్ మార్చాలి, సిలబస్లో ధార్మికమైనటువంటి విద్యను పెట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎటువంటి ప్రతిస్పందన నాగేశ్వర్ గారు ఇవ్వలేదు. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు ప్రతి విషయానికి వస్తే, చిన్నజీయర్ స్వామితో ఈరోజు ఒక సంభాషణ కార్యక్రమం 10 టీవీలో టెలికాస్ట్ అవుతుంది. దీపావళి నాడు, దీపావళిలో వీడియో చేస్తున్నాను కాబట్టి ఈరోజు అని చెప్తున్నాను. ఎందుకు చేస్తున్నాడు మరి? అతను కమ్యూనిస్ట్ కదా, ఎందుకు చిన్నజీవ స్వామి చేస్తున్నాడు అంటే, నాగేశ్వర్ గారు కమ్యూనిస్టు, హిందూ వ్యతిరేకి, జాతీయవాద వ్యతిరేకి, అదేవిధంగా నరేంద్ర మోడీ వ్యతిరేకి అనే విషయం స్పష్టంగా మెజారిటీ వ్యక్తులకు తెలిసిపోతుంది. అతని వీడియో యొక్క వ్యూవర్షిప్ తగ్గింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతకుముందు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఈసారి 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఎందుకంటే అతని కపట వేషము అందరికీ అర్థమైపోతుంది, అతని నక్కజిత్తుల నాటకాలన్నీ కూడా అందరికీ అర్థమవుతున్నాయి. మరి చిన్నజీవస్వామితో ఎందుకు చేస్తున్నాడు అంటే, మరి చాలామంది హిందువులు అమాయకులు, మనము ఊరికైనా పొంగిపోతుంటాం కాబట్టి, అరే నాగేశ్వర్ అతను అట్లా కాదు, మన స్వామితో కూడా కలిసిండు, రామకృష్ణ స్వామితో ఇంటర్వ్యూ చేసిండు, చిన్నజీవస్వామితో కూడా వచ్చిండు కాబట్టి అతను హిందూ అనుకూలుడే అన్నప్పుడు అతను క్రెడిబిలిటీ పెంచుకుంటాడు. అంటే హిందూ వ్యతిరేక కాదనే ముద్రను పెంచుకున్నప్పుడు నరేంద్ర మోడీనో లేకుండా ఆర్ఎస్ఎస్నో తిరిగితే దానికి విశ్వసనీయత విరిగే వ్యూహంగా భాగంగా మాత్రమే చిన్నజీవస్వామి కలుస్తున్నాడు. మరి చిన్నజీవస్వామి కానీ మిగతా స్వామి కలిసినప్పుడు ఒక మర్యాద ఉంటుందా? ఒక స్వామీజీని ఏ విధంగా ట్రీట్ చేయాలనే దానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అతను నమస్కారం చేయడు, స్వామీజీలకు గృహస్థులు వ్యవహరించినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి అతను పాటించడు. అంటే చిన్నజీయర్ స్వామి ద్వారా తాను హిందూ వ్యతిరేక కాదు అని చెప్పదలుచుకుంటాడు. తన వీడియోలో కూడా నేను చిన్నజీవన్ స్వామి వారితో కలిసి సంభాషణ చేయడం జరిగిందని చెప్తే, హిందూ వ్యతిరేక కాదనుకున్నప్పుడు మనం చూసేటువంటి కొన అతని విషయాలు చెప్పేటువంటి విషయాలు మనం నమ్మే అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద, ఇతర జాతీయవాద వ్యక్తుల మీద చేసే విష ప్రచారం మన లోపలికి ఈజీగా ఎక్కేటువంటి కుట్రలో భాగమే చిన్నజీవ స్వామితో చేసేటువంటి సంభాషణ. నేనేమో అతని హక్కు, అది ఎవరితో గెలవడానికి హక్కు ఉంది, కానీ పరస్పర విరుద్ధమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేక విషయాలు. ఉదాహరణకు నిన్న మొన్నటి వరకు పెట్రోల్ ధరలు తగ్గించాలి అన్నాడు. పెట్రోల్ ధరలు కేంద్రం డీజిల్ మీద 10 రూపాయలు, పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించింది. వెంటనే ఈరోజు దీపావళి రోజు జరిగిన విశ్లేషణ ఏం చేస్తాడు? బెంగాల్లో ఓడిపోయింది కాబట్టి తగ్గించాడు, హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది తగ్గించాడు, మధ్యప్రదేశ్ కూడా ఓడిపోయింది తప్పించు, కర్ణాటకలో ఓడిపోయింది తప్పిస్తాడు, ఓడిపోయిన సంఖ్యలో చెప్తాడు. మరి అస్సాంలో చాలా కొత్త గెలిచింది, అది చెప్పడు. 4 స్థానాల్లో 5 స్థానాల్లో గెలిచింది. మొత్తంగా చూస్తే సగం కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ దాని మిత్రపక్షాలు, ఎన్డీఏ పక్షాలు గెలిచినాయి. నార్త్ ఈస్ట్ మొత్తం స్వీప్ ఇస్తే ఆ విషయం ఎక్కడ చెప్పాడు? ఒక్క బెంగాల్ గురించి చెప్తాడు. అదే పెట్రోల్ గురించి ఏం చెప్తాడు?
పెట్రోల్ ఓడిపోయింది కాబట్టి దించారు. మరి నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఓట్ల కోసమే పెట్రోల్ తగ్గిస్తే, ఒక వారం రోజుల కింద తగ్గిస్తే చాలా వరకు గెలిచే అవకాశం ఉండేది కదా. అంటే ఓట్ల కోసం పెట్రోల్ తగ్గించకుండా, ఓట్లతో సంబంధం లేకుండా ఒక దీపావళి పర్వదినాన పెట్రోల్ రేటు తగ్గించండి. దాన్ని నీకు వచ్చిన కష్టమేంది, ఎందుకు అభినందించావు? అంటే మిత్రులారా, ముందు తగ్గిస్తేనేమో ఎలక్షన్ల కోసం అంటాడు, ఎలక్షన్ తర్వాత తగ్గిస్తే ఓడిపోయిండు కాబట్టి. నిజానికి ఓడిపోలేదు, దాదాపు సగం సీట్ల కంటే ఎక్కువ ఎన్డీఏ పక్షాలు గెలిచినాయి. అంటే ఏ రకంగా చూసినా కూడా మోడీని బదనాం చేయాలి, మోడీకి వ్యతిరేకంగా విషయాన్ని ఎక్కించాలి. ఆ విషయాన్ని ఎక్కించడం కోసము, క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసము స్వామి బోధమానంద రామకృష్ణ మఠంతో ఇంటర్వ్యూ చేస్తాడు, శృతికండానంద స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ సంబంధించిన డైరెక్టర్ అతను వారితో ఇంటర్వ్యూ చేస్తారు, చిన్నజ్జరి స్వామితో కొత్తగా ఇంటర్వ్యూ చేస్తారు. మరి ఇన్ని ఏనాడు నుంచి ఏం చేసిండు? ఏనాడన్నా శృంగేరి శంకరాచార్య దర్శనం చేసుకున్నాడా? ఏనాడన్నా పూరి శంకరాచార్య దగ్గరికి వెళ్ళిండా? ఏనాడన్నా కంచిమఠానికి వెళ్ళిండా? 5 కిలోమీటర్ ఉండేటువంటి 5 కిలోమీటర్ దూరం ఉండేటువంటి రామకృష్ణ మఠాన్ని కూడా దర్శించడానికి తన తీరిక లేదు. పైకి మాత్రం చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. ఏ సందర్భం చూసినా కూడా ఇతని లక్ష్యము హిందూ వ్యతిరేక శక్తులకు గుతం ఇవ్వడమే, హిందూ వ్యతిరేక శక్తుల పక్షాన ఇతను నిలిచి తన వాణిని బలంగా అనిపించడమే, ఇతను కమ్యూనిస్టు శక్తులకు, బ్రేకింగ్ ఇండియా శక్తులకు, దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఒక మౌత్ పీస్ తప్ప మరొకటి కాదు. ఇతను కన్నయ్యను విమర్శించాడు, పాకిస్తాన్ మద్దతు ఇచ్చినటువంటి, కాశ్మీర్కి మద్దతు, కాశ్మీర్ ఏర్పాటువాదులకు టెర్రరిస్ట్ మద్దతు ఇచ్చినటువంటి కన్నయ్య గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎక్కడ బీజేపీ వ్యతిరేకంగా చిన్న వార్త వచ్చినా దాని మీద ఒక పెద్ద వీడియో చేస్తాడు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి మీద దాదాపు ఒక 40-50 వీడియోలు అనుకూలంగా చేయడం జరిగింది. హుజురాబాద్లో బీజేపీ గెలిచి ఏం వ్యాఖ్యానం చేస్తాడు? హుజురాబాద్లో బీజేపీకి గెలిచింది, మరి నాగార్జునసాగర్లో ఎందుకు గెలవలేదు, తర్వాత హుజూర్ నగర్లో ఎందుకు గెలవని చెప్తారు? కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ 60,000 నుంచి 3,000కి వచ్చినా కూడా దాని గురించి మాట్లాడాడు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, హుజూర్ నగర్లో అంతకుముందు 1,000 ఓట్లు వస్తే తర్వాత 7,000 ఓట్లు వచ్చినాయి. హుజురాబాద్లో 60,000 ఓట్ల నుంచి 3,000 ఓట్లు వచ్చినాయి. ఈ డిఫరెన్స్ తెలివైనటువంటి ఒక మూర్ఖుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇంతకుముందు ఎన్నట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్నట్లు వచ్చినాయి చెప్తారు. హుజురాబాద్లో బీజేపీ బలమే లేదు, 1,500 ఓట్లు అని చెప్పి ఒక 100 సార్లు చెప్పిండు. హుజురాబాద్ రీసెంట్ ఎలక్షన్ ఏంటి? లోక్సభ 2019 లోక్సభ 2019 25,000 ఓట్లు వచ్చినాయి. ఆ విషయం గురించి ఒక్కసారి మాట్లాడు, అంత ముందు ఎలక్షన్ గురించి చెప్తాడు. హుజురాబాద్ బలం చూడాలంటే రీసెంట్ ఎలక్షన్ చూడాలి. ఆ రీసెంట్ ఎలక్షన్ వదిలేసి పాత ఎలక్షన్ గురించి 1,500 అని చెప్తారు మీడియా. ఇతర శిష్యులే చాలామంది మీడియాలో ఉండేది. కాబట్టి మిత్రులారా, స్ట్రైట్గా హిందుత్వ శక్తులను, బీజేపీను, ఆర్ఎస్ఎస్ను విమర్శించేవారు మనకు ప్రమాదకరం కాదు. సిపిఐ నారాయణ ఊరికే తిరుగుతుంటే దాన్ని మనం పట్టించుకుని ఎవరు సీరియస్ తీసుకురా, ప్రమాదకరం కాదు. సగం పూర్తి అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ పూర్తి నిజాలు చెప్పేవాళ్ళు కానీ ప్రమాదకరం కాదు. సగం నిజాలు సగం అబద్ధాలు కలగలిపి మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ఇటువంటి దుష్ట శక్తులు ప్రమాదకరం. ఎందుకు ఇంత కూలంకషంగా ఇతని గురించి చెప్పవలసి వస్తుందంటే, రోజు టీవీలో మాట్లాడతాడు, రోజు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాడు, కాబట్టి కొన్ని లక్షల మంది తన వీడియోలు వింటున్నారు. కొంతమంది అమాయకులు, కొత్తగా రాజకీయాలు తెలుసుకుంటున్న వాళ్ళు, తెలిసి తెలియని వారు అతని మాయలో పడి అతని భావజాలం మీ ఉచ్చులో చిక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతను అసలు రూపాన్ని బయటపెడుతున్నాడు. మీరు రామకృష్ణ స్వామిని ఇంతగానం పొగొడుతున్నారు, మరి రామకృష్ణకి ఎందుకు పోలేదంటే, మరి అమిత్ షా ఎందుకు పోలేదు? దానికి ఆన్సర్ ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు నాకు దానికి జరిగినటువంటి మీడియా వారిలో జరిగినటువంటిది, మరి అమిత్ షాకు సంబంధం నేనేసిన ప్రశ్న అది. రామకృష్ణ మఠం అద్భుతమైంది మీరు అనిపిస్తే, వివేకానందుడు అద్భుతమైన వ్యక్తి అనిపిస్తే, ఆ స్వామితో ఇంటర్వ్యూ చేస్తే 30 ఏళ్ళ నుంచి ఒక వేడుకకు రామకృష్ణ మఠం ఎందుకు దర్శించలేదు అంటే, అతను దర్శించలేదని ఒప్పుకొని అమిత్ షా ఎందుకు పోలేదు అంటాడు. అమిత్ షా 100 సార్లు వేయాడు. అమిత్ షా గుజరాత్లో 100 సార్లు వేయాడు, కలకత్తాలోకి వెళ్ళాడు, ఢిల్లీలో వెళ్ళాడు, 100 సార్లు వెళ్ళిండు. అంటే అతను కపట బుద్ధి చూడండి. నేను ఒక సామాన్యటువంటి వ్యక్తిగా నేను ప్రశ్నిస్తే అమిత్ షాకు ముడి పెడుతున్నాడు. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి కపటపూర్వమైన వ్యక్తులు, వంచనాపూర్వకమైన స్వభావం ఉన్నవాళ్ళు చాలా ప్రమాదకరము. వీరు కపట వేషధారులు.
ఈ మధ్య హిందుత్వం ముడుగు ముసుగేసుకొని మాట్లాడుతున్నాడు. భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాడు, రామాయణ ఘట్టాలని చెప్తున్నాడు, మహాభారత కథలని చెప్తున్నాడు, వివేకానంద గురించి ఉదహరిస్తున్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఉదహరిస్తున్నాడు. అవన్నీ కూడా అతను ఏదో హిందుత్వ అనుకూలమైన వ్యక్తి అని చెప్పి మనల్ని నమ్మించి మనలో హిందూ వ్యతిరేక జాతీయవాద భావజాలాన్ని మెల్లిగా వైరస్ లాగా ఎక్కించేటువంటి ఒక దుష్ట పన్నాగంలో మాత్రమే తప్ప అతనితో మారిపోయాడు అనుకుంటే అది మూర్ఖత్వం, దానివల్ల తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నక్కజిత్తుల కపట వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా హిందూ వాదులకు, జాతీయవాద శక్తులకు, దేశభక్తులకు నా విజ్ఞప్తి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.